ఈరోజు 35వ డివిజన్ కార్యక్రమం, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ఇక్కడ స్థానికంగా ఉన్న డివిజన్ అధ్యక్షుడు, మరి ఇతర నాయకులు చాలా పెద్ద ఎత్తున మన కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఓ పండగ వాతావరణంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మీరే చూస్తున్నారు ఎంత సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు, ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అడిగితే మేమంతా తెలుగుదేశానికి ఉంటాం, చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన అనుభవశాలి, కష్టపడతాడు. ఇప్పటికే నిన్నటి విజయవాడకి, ఇవాళ విజయవాడకి మా నియోజకవర్గంలో చాలా తేడాలు వచ్చినాయి. ఇంకా మనం 10 కాలాలు ఆయన ఉంటే బర్రోడు మన విజయవాడ బాగుపడుద్దని, రాష్ట్రం బాగుపడుద్దని స్వయన్న ప్రజలే అంటున్నారు. సమస్యలు అడిగితే ఏం పెద్దగా సమస్యలు లేవు. ఏదైనా ఉంటే డ్రైన్లు క్లీన్ చేయట్లేదని ఒకటి, రెండోది ఇల్లుల సమస్య ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు మేము త్వరలోనే 1 నెల 2 నెలల్లో కొండ ప్రాంతంలో ఉంటున్న కింద ఉంటున్న ఇల్లులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులేట్ చేసేస్తాం. శ్రీనివాస మాలి కూడా సీఎం గారిని పిలిచి వారి చేతుల మీదుగానే ఇది కూడా రెగ్యులేషన్ చేసి కాగితాలు కూడా ప్రజలకు అందజేస్తాం. బ్రహ్మాండంగా ఉంది ప్రజల్లో. ఇవాళ వాళ్ళు మా కష్టాన్ని గుర్తిస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారి కష్టాన్ని గుర్తిస్తున్నారు. మేము కూడా రాత్రి పగులు కష్టపడి ప్రజల్లో ఉన్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.